हाई फ्रेंड्स तेलुटेक एक्सपर्ट यूट्यूब चैनल मैं स्वागत फ्रेंड्स मैं टॉपिक लेजर सिक्योरिटी सिस्टम अंत मैं बैंक वे वाल लेजर सिक्योरिटी सिस्टम पड़ता है अब मन लेजर तगलगा अलार मोबत सो अला अलारम इन मैं इंटर चुस्को दाने का मेटीरियल वीडियो चूंता ओके लेट्स गो टू अवर वर्कशॉप फ्रेंड्स मैं लेजर लाइट अलार्म की मन का मेटीरियल ये फ्रेंड्स नीन वीट वीडियो मध्य एक्सप्लेन फ्रेंड्स इधर इधी मैं बीसी 547 ट्रांसिस्टर दी थ्री टर्मिनल्स उठाइए कलेक्टर बेस एमिटर ओके ना फ्रेंड्स फ्रेंड्स चूँ कलेक्टर बेस एमिटर क्लियर चूड़ी नेक्स्ट इन सोल्डरिंग अने स्टार्ट फ्रेंड्स फ्रेंड्स आ सोल्डरिंग स्टैंड मुझे इंटा ओके मैं बीसी 547 ट्रांसिस्टर तस्कोनी स्टैंड पे इन मैं 2.2K ओम रेजिस्टर तस्कोली चूसरा 2.2K ओम रेजिस्टर तस्कोनी टर्मिनल कलेक्टर की इंको टर्मिनल बेसिक अने मैं सोल्डर चेयर फ्रेंड्स फ्रेंड्स सोल्डरिंग अनेदम रही नीन टर्मिनल चूँ कलेक्टर की सोल्डर चसा इंको टर्मिनल नीन बेसिक अने सोल्डरिंग फ्रेंड्स ओके फ्रेंड्स चूँ सोल्डरिंग तरह तरह मन एलडीआर एलडीआर अंटे लाइट डिपेंडेंट रेजिस्टर एलडीआर टर्मिनल बेसिक अने सोल्डरिंग चेयरि मिगता मन को टू टर्मिनल मन बजर पड़ता सोल्डरिंग बजर ने फ्रेंड्स बजर तीसकोनी दाखी टू वायर्स अने सोल्डरिंग फ्रेंड्स नीन इक टू वायर्स तीसकोनी पॉजिटिव नेगेटिव अने दाखी सोल्डरिंग फ्रेंड्स ओके सोल्डरिंग स्टार्ट नीन फस्ट वैट वैर तीसकोनी दाँ पॉजिट वैर कैक्स्ट ग्रीन कलर वैर तीस दिन नैगट् सैड पे फ्रेंड्स ओके इन मैं बजर की षोलडरिंग अने कंप्लीट ఇప్పుడు మన ఆ సర్క్యూట్ తీసుకుందాం ఆ షోల్డరింగ్ చేసింది చూడండి బీసీ 514 ట్రాన్సిస్టర్ ని అక్కడ పెట్టుకొని ఈ ఎల్డిఆర్ కి అక్కడ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కి నేను ఈ బజర్ ని షోల్డర్ చేయాలి ఫ్రెండ్స్ మనం బజర్ యొక్క నెగటివ్ టర్మినల్ ని ఎల్డిఆర్ కి షోల్డర్ చేయాలి పాజిటివ్ టర్మినల్ ఏమొచ్చి ఎమిటర్ కి షోల్డర్ చేయాలి ఫ్రెండ్స్ నేను బజర్ యొక్క నెగటివ్ టర్మినల్ ని ఎల్డిఆర్ కి షోల్డర్ చేస్తున్నాను ఇప్పుడు మన BC 547 ఒక ట్రాన్సిస్టర్ ఎమిటర్ కి బజర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని షోల్డర్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ ఎమిటర్ కి బజర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని షోల్డర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సోల్డరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన సర్క్యూట్ ఏమి చిల్లగా ఉంటది చూడండి ట్రాన్సిస్టర్ కి रेजिस्टर एंड एलडीआर एलडीआर नेगेटिव मल्ल बजर रेजिस्टर मल्ल ट्रांसिस्टर इन मन एम चेयरंटे बैटरी कनेक्टर तीसुकोनी फ्रेंड्स बैटरी कनेक्टर नेगेटिव टर्मिनल मैं बजर ओक नेगेटिव टर्मिनल एक्कडैते सोल्डर चेसाम अक्कडे सोल्डर चेयाली फ्रेंड्स ओके इप्पुडु मन सोल्डरिंग अनेदी स्टार्ट चेद्दाम इदी ఇప్పుడు నేను నెగటివ్ టర్మినల్ తీసుకున్నాను తీసుకొని మళ్ళీ ఎల్డిఆర్ కింద అలా బజర్ ఏ నెగటివ్ టర్మినల్ అయితే షోల్డర్ చేసిన అక్కడే మళ్ళీ మనం ఇక్కడ దీన్ని షోల్డర్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్యాటరీ కనెక్టర్ ఒక పాజిటివ్ టర్మినల్ ని ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కి షోల్డరింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఓకే నేను ఇప్పుడు కలెక్టర్ కి పాజిటివ్ టర్మినల్ అనేది షోల్డర్ చేశాను फ्रेंड्स सोल्डरिंग कंप्लीट तरह मैं सर्क्यूट एला चूसर फ्रेंड्स मैं सर्क्यूट फ्रेंड्स मैं लेजर लाइट अलार्म कंप्लीट सर्क्यूट इदे फ्रेंड्स इन मन दिन टेस्ट बैटरी तीसुकोनी कनेक्टर की बैटरी ने कनेक्ट चेयंडी लेजर लाइट नल्ल अलार्म ऑन चेसुकोंडी
ఫ్రెండ్స్ నేను బ్యాటరీ కనెక్టర్ ఒక పాజిటివ్ వైర్కి నేను కట్ చేసి స్విచ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ స్విచ్కి 2 వైర్స్ని షోల్డరింగ్ చేశాను. ఇప్పుడు మనం ఈ స్విచ్ని బ్యాటరీ వైర్ యొక్క పాజిటివ్ వైర్కి కట్ చేసి నేను స్విచ్ అనేది షోల్డరింగ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను స్విచ్కి షోల్డరింగ్ చేశాను. ఫ్రెండ్స్ అంత షోల్డరింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ సర్క్యూటే మన లేజర్ సెక్యూరిటీ సిస్టమ్. ఫ్రెండ్స్ మన సర్క్యూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దాన్ని ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. బ్యాటరీ పెట్టి స్విచ్ కూడా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన సర్క్యూట్ అయితే పనిచేసింది, స్విచ్ అంతా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఒక చిన్న మ్యాచ్ బాక్స్లో సెట్ చేద్దాం మన సర్క్యూట్ అంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మ్యాచ్ బాక్స్ అండ్ ఇన్సులేషన్ టేప్ తీసుకొని దాన్ని నేను మ్యాచ్ బాక్స్ చుట్టూ రోల్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మ్యాచ్ బాక్స్కి అలా ఇన్సులేషన్ టేప్ చుట్టాను. మళ్ళీ మనకు ఆ లోపల బాక్స్ కూడా ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మన సర్క్యూట్ని అందులో సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యాచ్ బాక్స్ ఉన్న ట్రీ తీసుకొని దానికి టాప్ అండ్ బాటంలో స్క్వేర్ షేప్లో కట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆ ట్రీని ఇలా కట్ చేశాను. ఆ ట్రీస్లో ఎందుకు అలా కట్ చేయమని అంటే ఒకటి బ్యాటరీ వైరు, ఇంకోటి బజరున మళ్ళీ ఎల్డిఆర్ పెట్టుకోదాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన సర్క్యూట్ తీసుకొని ఆ బ్యాటరీ కనెక్టర్ వైర్ ఆ హోల్లో నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మనం బ్యాటరీ ఇక్కడ పెట్టి ఆ కనెక్టర్ని అలా సెట్ చేద్దాం. నెక్స్ట్ టైం నుంచి ఈ బజర్ అండ్ ఎల్డిఆర్ అనేది ఆ నెక్స్ట్ హోల్ నుంచి పెడదాం. ఫ్రెండ్స్ మనం ఆ మ్యాచ్ బాక్స్ ట్రీకి ఒక సైడ్న రెక్టాంగిల్ షేప్లో అనేది కట్ చేద్దాం. ఎందుకంటే మనకి స్విచ్ అనేది అక్కడ సెట్ అవ్వాలి కాబట్టి. చూడండి ఇలా కట్ చేశాను కదా. ఇప్పుడు సేమ్ ఇదే షేప్లో నేను అందులో సెట్ చేస్తాను ఫ్రెండ్స్ మన సర్క్యూట్ అంతా. ఫ్రెండ్స్ మన ఆ ట్రే లోపల ట్రాన్సిస్టర్ రెసిస్టర్ లోపల పెట్టి సైడ్కి ఏమి స్విచ్ పెడదాం. ఒక హోల్లో నుంచి బ్యాటరీ కనెక్టర్, ఇంకో హోల్లో నుంచి బజర్ అనేది బయటికి పెట్టి ఎల్డర్ కూడా బయటికి పెట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు మన సర్క్యూట్ని నేను అందులో సెట్ చేస్తున్నాను. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఉంది. ఫ్రెండ్స్ చూడండి, నేను ఫుల్గా సెట్ చేసుకొని ఎల్డిఆర్ బ్యాటరీ కనెక్టర్ ఒక సైడ్, బజర్ అనేది ఇంకో సైడ్ పెట్టాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఉంది, అందుకే నేను ఇక్కడ ఆన్ చేసిన మీకు సౌండ్ రాలేదు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫుల్గా హాట్ గ్లూ వేస్తున్నాను, ఎందుకంటే అది స్టెబిలిటీగా అక్కడ ఉండడానికి. ఓకే ఇప్పుడు మనం ఫుల్గా కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు దాన్ని బ్యాటరీ పెట్టి టెస్ట్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. ఫ్రెండ్స్ నేను లేజర్తో ఎల్డిఆర్ మైన పాయింట్ చేయగానే అక్కడ బజర్ అనేది ఆగింది. ఇప్పుడు మనం దాన్ని మ్యాచ్ బాక్స్లో సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మ్యాచ్ బాక్స్ ఒక పై క్యాప్ తీసుకొని చూడండి ఒక సైడ్ అనేది కట్ చేయాలి. ఎందుకంటే మనం స్విచ్ అనేది సెట్ చేస్తాం కదా, ఆ స్విచ్ అనేది ట్రేలో మనం క్లోజ్ చేస్తున్నప్పుడు స్విచ్ అనేది వెళ్ళి అక్కడ సెట్ అవ్వడానికి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆ క్యాప్ని అలా కట్ చేశాను. మనం ఎప్పుడైతే ట్రే అందులో పెట్టగానే స్విచ్ అనేది అందులో వెళ్ళి సెట్ అవ్వడానికి. ఫ్రెండ్స్ చూడండి, మన సర్క్యూట్ ఇందులో నేను సెట్ చేశాను. నేను ఒక సైడ్ బ్యాటరీ కనెక్టర్ అండ్ ఎల్డిఆర్ అనేది ఒక సైడ్ సెట్ చేశాను, సైడ్కి ఏమో స్విచ్ అండ్ బ్యాక్ సైడ్ ఏమో బజర్ అనేది సెట్ చేశాను ఫ్రెండ్స్. లోపల మొత్తం హాట్ గ్లూతో అంతా వేసాను.
ఓకే ఫ్రెండ్స్, ఇది మన లేజర్ లైట్ సర్క్యూట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాటరీని అక్కడ మ్యాచ్ బాక్స్ టాప్లో స్టిక్ చేద్దాం హాట్ గ్లూ వేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను కనెక్టర్ కూడా కనెక్ట్ చేసాను. ఇప్పుడు మనం దాన్ని ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎల్డిఆర్ఎం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎల్డిఆర్ఎం మీద లేజర్ని పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే లేజర్ని పాయింట్ చేసామో అక్కడ బ్యాటరీ అనేది ఆగింది. ఓకే ఫ్రెండ్స్, మన సర్క్యూట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ బజర్ని బ్యాటరీ సైడ్న స్టిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను హాట్ బ్లూ గన్ తీసుకొని బ్లూ అనేది వేసి మన బజర్ని అక్కడ స్టిక్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన లేజర్ లైట్ అలారం. ఫ్రెండ్స్, మన లేజర్ లైట్ అలారం వర్క్ అవ్వాలంటే మన లేజర్ లైట్ కంటిన్యూస్గా ఆన్ అవుతూ ఉండాలి. సో దానికి ఒక ఇన్సులేషన్ టేప్ తీసుకొని అక్కడ స్టిక్ చేసి ఆ లేజర్ లైట్ స్విచ్కి కొద్దిగా టైట్గా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఆన్ అవుతున్నట్టు. ఫ్రెండ్స్, నేను ఇన్సులేషన్ టేప్ ఇలా పెట్టిన తర్వాత ఒకసారి ప్రెస్ చేస్తే చాలు, అది కంటిన్యూస్గా ఆన్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ని నా రూమ్లో సెట్ చేసాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, మన లేజర్ లైట్ అలారం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఓకే, బాగా సక్సెస్ అయింది. చెప్పు సక్సెస్ అయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు బాగా సక్సెస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు మన లేజర్ లైట్ అలారం ఎలా ఉందో ఫ్రెండ్స్. దీన్ని కూడా మీరు సింపుల్గా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే అవుట్డోర్లో ఉన్నాను, సో నేను ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన లేజర్ అనేది అలారం అనేది మోగదు. ఎందుకో చెప్తానంటే వినండి, ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండర్ రెసిస్టర్, అంటే ఇక్కడ దీని మీద ఎంతవరకు లైట్ ఉందో అప్పుడు అది పవర్ అనేది ఇవ్వదు. ఇది ఎప్పుడైతే డార్క్ మోడ్లోకి వస్తుందో అప్పుడే పవర్ ఇస్తుంది. నేను నా ఫింగర్తో దీన్ని క్లోజ్ చేస్తే ఇప్పుడు అలారం అనేది మోగుతా. చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను. నేను పూర్తిగా దాన్ని క్లోజ్ చేసిన తర్వాత అది అలారం అనేది మోగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఫైనలీ మన లేజర్ లైట్ అలారం చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో చూసారు నచ్చితే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో పెట్టండి. అండ్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ మీ సత్యమణికంఠ సైనింగ్ అవుట్.